హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే, మన పాడేరు వెబ్ ఛానల్ కు స్వాగతం. పాతపాడేరు బాండ్ పేపర్లపై హామీతో బరిలోకి దిగుతున్న పాతపాడేరుకు చెందిన మహిళ. గ్రామ కమిటీల ద్వారానే పాలన, కట్టుబడి ఉంటామని హామీ. సర్పంచ్గా గెలిచిన తరువాత మాట తప్పితే తక్షణమే పదవికి రాజీనామా. కమిటీల నిర్ణయాలకు నైతిక బాధ్యత వహిస్తాం. కిల్లు కోటిబాబు నాయుడు, కిమ్ముడు అనంత కుమారిల దంపతుల హామీ. విశాఖ జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థినిగా పోటీకి దిగుతున్న కిల్లు కోటిబాబు నాయుడు సతీమణి, కిమ్ముడు అనంత కుమారి తనదైన శైలిలో వినూత్నమైన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఏజెన్సీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని బాండ్ పేపర్ హామీతో పోటీకి దిగుతున్నారు. పాడేరు మేజర్ పంచాయతీల గ్రామాల్లో ఉన్న గ్రామ కమిటీల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ సమస్యలు నెరవేరుస్తామని 50 రూపాయల బాండ్ పేపర్పై మీడియా ముందు హామీలతో సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. పాడేరు మండలం పాతపాడేరుకు చెందిన కిల్లు కోటిబాబు నాయుడు, కిమ్ముడు అనంత కుమారి దంపతులు సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వీరు గతంలో ఎటువంటి రాజకీయ ఉద్యోగ సంపాదన లేని కారణంగా పేద కుటుంబాలు గ్రామ సమస్యలు నేరుగా చూశామని, గ్రామ సమస్యలు తీర్చే క్రమంలో గతంలో అనేక మంది నాయకులు వచ్చిన గ్రామంలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి ప్రధాన సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, సర్పంచ్గా గెలిచిన నుండి గ్రామ కమిటీల ద్వారా పంచాయతీలో సమస్యలు నెరవేరుస్తామని గ్రామస్తుల ముందు బాండ్ పేపర్పై హామీ రాసి ఇచ్చారు. పాతపాడేరు గుందూరు గ్రామాలకు చెందిన కమిటీల యువత మాట్లాడుతూ రాజకీయాల్లో ఇటువంటి పరిణామం మొదటిసారిగా చూస్తున్నామని, గ్రామాల్లోకి వచ్చే ప్రతి రాజకీయ నాయకులు ఇటువంటి హామీ పత్రాలు ఇవ్వడం ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని యువత ఆశాభావం వ్యక్తం చేశారు. అవునా?